बीआरएस पार्टी के कारगुजार सदर व वजीरे बल्दी रजमुनास केटी रामा राव ने कहा कि 55 साल तक अवाम को धोखा देने वाली कांग्रेस पार्टी आईसीयू में वेंटिलेटर पर है और अपनी सियासी जिंदगी की आखिरी सांस ले रही है। मंचरियाल जिले के बेलमपल्ली हलके में मुख्तलिफ तरक्याती प्रोग्रामों का संग बुनियाद रखने के बाद वहां मुनक्किदा जलसे आम से वो खिताब कर रहे थे। अपने खिताब में केटीआर ने रियासत के अवाम पर जोर दिया कि वो तेलंगाना की अच्छी क्यादत को गलती से भी ना छोड़े और चंद्रशेखर राव की क्यादत को मजबूत करते हुए उन्हें तीसरी मरतबा चीफ मिनिस्टर बनाए। यह हम सबका इज्तिमाही मकसद होना चाहिए। इसके लिए हमें डायरेक्टर के तौर पर काम करना है, हर एक को केसीआर की तरह बनकर काम करना चाहिए। रियासती वजीर ने अपोजिशन की साजिशों को नाकाम बनाने पर जोर दिया। केटीआर ने ऐलान किया कि वो जल्द बेलमपल्ली में स्किल डेवलपमेंट सेंटर शुरू करेंगे और 350 एकड़ पर फूड प्रोसेसिंग इंडस्ट्रीज के लिए एक मरकज कायम किया जाएगा। सीधा मी एमएलए गारु चिनय गारु మమ్మల్ని పట్టుబట్టి దేవాపూర్ తీసుకుపోయిండు. అన్న ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది, ఇంకా సున్నపాయి నిక్షేపాలు ఉన్నాయి, కానీ మా పిల్లలకు కొలువులు కావాలంటే అది ఇంకా విస్తరించాలి అంటే ఈరోజు అక్కడికి పోయి 2000 కోట్లతోని ఆ సిమెంట్ కంపెనీని విస్తరించే చక్కటి కార్యక్రమానికి, కొత్తగా 4000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి అక్కడ మొదలు శంకుస్థాపన చేసినాం. అక్కడిని అడిగిండు మీ ఎమ్మె గారు, అన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పెరిగితే సంతోషమే, రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే సంతోషమే, కానీ దానికంటే ఎక్కువ సంతోషం మా పిల్లల కొలువులు రావాలి, ఈ బెల్లంపల్లి పిల్లలకు ఉద్యోగాలు రావాలి. దానికోసం మీరు బెల్లంపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు అతి త్వరలోనే బెల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీదుగా, బాల్కా సుమన్ గారి చేతుల మీదుగా, మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడికి వెళ్ళి సీత బయలుదేరి ఇక్కడికి మీ బెల్లంపల్లి పట్టణానికి వచ్చినాం. వచ్చిన తర్వాత